हेलो गाइस वेलकम टू तेलुगु पॉपकॉर्न ई वीडियो कनुक नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी मरिन्नि वीडियोल कोसम ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూవీలో బ్రాండన్ అనే వ్యక్తి టపటప్ కి బాగా అలవాటు పడతాడు అతని డిజైర్స్ ని కంప్లీట్ చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి వారితో ఫిజికల్ అవుతాడు ఒకసారి తన సిస్టర్ అతని దగ్గరికి వస్తుంది ఆ తర్వాత అతని జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి అవేంటో ఈ మూవీలో తెలుసుకుందాం సో లేట్ ఎందుకు లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్‌ప్లనేషన్ మూవీ స్టార్ట్ అవ్వగానే బ్రాండన్ అనే వ్యక్తిని చూస్తాము అతను టపటప్ కి బాగా అడిక్ట్ అవుతాడు బ్రాండన్ న్యూయార్క్ సిటీలో ఉంటాడు అతని కోరికలను తీర్చుకోవడానికి చాలా మంది అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి వారితో గడుపుతాడు అతను ఎప్పుడు ఎవరిని టపటప్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు అతను పొద్దున లేవగానే బాత్రూమ్ లో తన చేతికి పని చెప్తాడు ఒక రోజు బ్రాండన్ ఆఫీస్ కి బయలుదేరుతాడు మెట్రోలో ఒక అమ్మాయిని అదే పనిగా చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఇంకా ఆమె స్టాప్ రాగానే తొందరగా దిగి వెళ్లిపోతుంది బ్రాండన్ కూడా ఆమె వెనకే వెళ్తాడు కానీ చాలా మంది ఉండడం వల్ల ఆమెని అతను మిస్ అవుతాడు బ్రాండన్ ఆ విషయంలో ఎంత అడిక్ట్ అయ్యాడంటే తన ఆఫీస్ ల్యాప్టాప్ లో కూడా అన్ని బ్లూ ఫిలిమ్స్ ఏ ఉంటాయి అవి చూసి బ్రాండన్ ఆఫీస్ టాయిలెట్ లోకి వెళ్లి తన చేతికి పని చెప్తూ ఉంటాడు బ్రాండన్ బాస్ పేరు డేవిడ్ వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇద్దరు బార్ కు వెళ్లి తాగుతూ ఉంటారు అక్కడ డేవిడ్ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు ఇంకా ఆమెతో ఫ్లర్ట్ కూడా చేస్తూ ఉంటాడు కానీ ఆ అమ్మాయికి బ్రాండన్ నచ్చుతాడు బ్రాండన్ యొక్క టాకింగ్ స్టైల్ కి ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది పార్టీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి బ్రాండన్ కి కార్ లో లిఫ్ట్ ఇస్తుంది తర్వాత వారిద్దరు ఒక చోట టపాటప్ చేసుకుంటారు తర్వాత బ్రాండన్ తన ఇంటికి వెళ్తాడు అక్కడ తన ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి ఇంకా ఇంట్లో మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంటుంది ఇది చూసిన బ్రాండన్ ఇంట్లో ఎవరో దొంగ ఉన్నాడు అనుకుంటాడు అతనికి బాత్రూమ్ లో శబ్దం వినిపిస్తుంది బేస్బాల్ బ్యాట్ పట్టుకుని బాత్రూమ్ లో ఉన్న వ్యక్తిని కొట్టడానికి వెళ్తాడు కానీ అక్కడ ఉన్నది ఎవరో కాదు అతని సిస్టరే స్నానం చేస్తూ ఉంటుంది ఆమె పేరు సిసి అప్పుడు అతను ఆమెతో ఇక్కడికి వచ్చే ముందు నువ్వు కాల్ చేయవా అని అంటాడు అందుకు సిసి నేను నీకు చాలా సార్లు కాల్ చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటుంది యాక్చువల్ గా బ్రాండన్ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల సిసి ఫోన్ లిఫ్ట్ చేయడు సిసి దగ్గర ఆ రూమ్ యొక్క ఎక్స్ట్రా తాళం చెవి ఉంటుంది అందువల్ల ఆమె డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసింది యాక్చువల్ గా సిసి ఒక సింగర్ న్యూయార్క్ సిటీలో ఒక కాన్సర్ట్ ఉండడం వల్ల ఆమె ఇక్కడికి వస్తుంది అసలు సిసి న్యూయార్క్ సిటీలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ రూమ్ లోనే ఉండేది కానీ అతనితో బ్రేకప్ అవ్వడం వల్ల తన బ్రదర్ బ్రాండన్ దగ్గరికి వస్తుంది బ్రాండన్ కూడా నీ షో అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడ ఉండవచ్చు అని చెప్తాడు రేపు నా కాన్సర్ట్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్తుంది అందుకు బ్రాండన్ ఆఫీస్ లో నాకు తొందరగా పని అయిపోతే నేను వస్తాను అని చెప్తాడు ఆఫీస్ కి వెళ్ళాక అతని సిస్టమ్ ఉండదు అప్పుడు డేవిడ్ బ్రాండన్ దగ్గరికి వచ్చి నీ సిస్టమ్ లో ఎక్కువగా వైరస్ ఉండడం వల్ల దానిని రిపేర్ చేయించడానికి పంపించాను అని చెప్తాడు ఇంకా ఈ రోజు కూడా మనం పబ్ కు వెళ్దామా అని అడుగుతాడు అందుకు బ్రాండన్ లేదు నేను నా సిస్టర్ సిసి షోకి వెళ్ళాలి అని చెప్తాడు అందుకు డేవిడ్ నేను కూడా రావచ్చా అని అంటాడు తర్వాత వారిద్దరు కలిసి కాన్సర్ట్ కి వెళ్తారు కాన్సర్ట్ లో సిసి పాట విన్న డేవిడ్ ఆమెకి ఫ్లాట్ అవుతాడు నీ సిస్టర్ చాలా బాగా పాడుతుంది అని బ్రాండన్ తో అంటాడు తర్వాత వారు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు డేవిడ్ తన మాటలతో సిసిని అట్రాక్ట్ చేస్తాడు సిసికి కూడా డేవిడ్ పై ఇష్టం కలుగుతుంది ఇదంతా చూస్తున్న బ్రాండన్ కి అస్సలు నచ్చదు తర్వాత వారు ముగ్గురు కలిసి టాక్సీలో ఇంటికి బయలుదేరుతారు బ్రాండన్ పక్కన ఉండగా వారిద్దరు కార్లోనే కిస్ చేసుకుంటారు ఇది చూసిన బ్రాండన్ కి కోపం వస్తుంది ఎందుకంటే అతనికి డేవిడ్ గురించి బాగా తెలుసు అతను అమ్మాయిలను ఫిజికల్ గా యూజ్ చేసుకుని వదిలేస్తాడు ఇంట్లో బ్రాండన్ రూమ్ లోనే సిసి అండ్ డేవిడ్ టపాటప్ చేసుకుంటూ ఉంటారు వారిద్దరి టపాటప్ సౌండ్స్ బ్రాండన్ కి వినపడతాయి అప్పుడు అతనికి చాలా కోపం వచ్చి అక్కడి నుండి బయటికి వెళ్తాడు కొద్దిసేపటి తర్వాత బ్రాండన్ తన రూమ్ కి వచ్చి బెడ్షీట్ చేంజ్ చేసుకుని పడుకుంటాడు సిసి కూడా బ్రాండన్ దగ్గరికి వచ్చి పడుకుంటుంది అప్పుడు బ్రాండన్ కోపంతో ఇక్కడి నుండి వెళ్లిపో అంటాడు వెంటనే సిసి రూమ్ లో నుండి వెళ్లిపోతుంది నెక్స్ట్ డే బ్రాండన్ ని డేవిడ్ తన క్యాబిన్ లోకి పిలిచి నీ హార్డ్ డిస్క్ లో చాలా బ్లూ ఫిలిమ్స్ ఉన్నాయని చెప్తాడు అప్పుడు బ్రాండన్ సైలెంట్ అయిపోతాడు అంతలోనే అతనికి ఇంటి నుండి వీడియో కాల్ వస్తుంది వెంటనే బ్రాండన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత ఆఫీస్ లో మెరిన్ అనే అమ్మాయితో మాట్లాడతాడు
ఇంకా ఆ రోజు నైట్ వారిద్దరూ డేట్ కి కూడా వెళ్తారు. అక్కడ మెరిన్ రీసెంట్ గా నాకు డివర్స్ అయ్యాయి అని తన గురించి చెప్తుంది. డిన్నర్ చేసిన తర్వాత వారిద్దరూ ఇంటికి వెళ్లిపోతారు. బ్రాండన్ మాత్రం బాత్రూమ్ లోకి వెళ్లి చేతికి పని చెప్తాడు, కానీ బాత్రూమ్ డోర్ వేయడం మర్చిపోతాడు. అప్పుడు సిసి అనుకోకుండా డోర్ తెరుస్తుంది. బ్రాండన్ చేస్తున్న పనిని చూసి వెంటనే బయటికి వస్తుంది. బెడ్రూమ్ లో ఉన్న బ్రాండన్ ల్యాప్టాప్ లో ఒక అమ్మాయి వీడియో కాల్ లో ఉంటుంది. అది సిసి చూస్తుంది. వెంటనే బ్రాండన్ అక్కడికి వచ్చి ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి సిసిని బాగా తిడతాడు. అప్పుడు సిసి రూమ్ లో నుండి వెళ్లిపోతుంది. తర్వాత బ్రాండన్ తన రూమ్ లో ఉన్న అడల్ట్ మ్యాగజైన్స్ అండ్ వీడియోస్ ఇంకా ల్యాప్టాప్ ని కూడా చెత్తలో పడేస్తాడు. నెక్స్ట్ డే బ్రాండన్ ఆఫీస్ లో మెరిన్ ని కిస్ చేస్తాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత వారు ఒక హోటల్ కి వెళ్లి టపాటప్ చేసుకుంటారు. కానీ బ్రాండన్ మెరిన్ ని సాటిస్ఫై చేయలేకపోతాడు, ఎందుకంటే అతను మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నాడు. అప్పుడు మెరిన్ మనం నెక్స్ట్ టైం బాగా చేసుకుందామని చెప్తుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత బ్రాండన్ ఒక అమ్మాయిని బుక్ చేసుకుని ఆమెతో సాటిస్ఫై అవుతాడు. ఆ రోజు రాత్రి బ్రాండన్ టీవీ చూస్తూ ఉండగా సిసి వచ్చి కూర్చుంటుంది. బ్రాండన్ సిసితో, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, డేవిడ్ కి మ్యారేజ్ అయింది, అతనితో నువ్వు ఎలా ఫిజికల్ అయ్యావు అని సిసితో అంటాడు. అప్పుడు సిసి నాకు ఈ విషయం గురించి నిజంగా తెలీదు అని సారీ చెప్తుంది. అయినా బ్రాండన్ కి సిసిపై కోపం తగ్గదు. ఇంకా నువ్వు నా రూమ్ లో ఉండడానికి వీలు లేదు అంటాడు. అప్పుడు సిసి నాకు ఈ భూమి మీద నువ్వు తప్ప వేరే వారు లేరు, నువ్వు నా బ్రదర్వి అని అంటుంది. అందుకు బ్రాండన్ నువ్వు నాకు భారమే కానీ దేనికి పనికిరావు అని అక్కడి నుండి బార్ కి వెళ్లిపోతాడు. అక్కడ అతను ఒక అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఆ అమ్మాయి కూడా ఎక్సైట్ అవుతుంది. అంతలోనే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అతనితో బ్రాండన్ నీ జిఎఫ్ తో గడపాలనుకుంటున్నా అని అంటాడు. వెంటనే ఆ వ్యక్తి బ్రాండన్ ని బాగా కొడతాడు. తర్వాత బ్రాండన్ కి ఎలాగైనా ఇప్పుడు అమ్మాయితో గడపాలని కోరిక పుడుతుంది. వెంటనే అతను క్లబ్ కి వెళ్తాడు. క్లబ్ క్లోజ్ అయి ఉండడం వల్ల అతను గే క్లబ్ లోకి వెళ్లి వారితో టపాటప్ చేస్తాడు. మరోవైపు సిసి చాలా సేపటి నుండి బ్రాండన్ కి కాల్ చేస్తూ ఉంటుంది, కానీ అతను ఆమె కాల్స్ ని లిఫ్ట్ చేయడు. అప్పుడు సిసి చాలా ఏడుస్తూ ప్లీజ్ నా కాల్ ని లిఫ్ట్ చేయి అని వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ ని బ్రాండన్ వింటాడు, అయినా కూడా అతను సిసిని ఇగ్నోర్ చేస్తాడు. నెక్స్ట్ అతను మరో క్లబ్ కి వెళ్లి ఇద్దరు అమ్మాయిలతో టపాటప్ చేస్తాడు. తర్వాత అతను ఇంటికి వెళ్ళడానికి మెట్రోలో కూర్చుంటాడు. కొద్ది దూరం వెళ్ళాక మెట్రోని ఆపుతారు, ఎందుకంటే ముందు ఉన్న ట్రాక్ పై ఎవరో సూసైడ్ చేసుకున్నారు. ఇది తెలిసిన బ్రాండన్ కి సిసి గుర్తుకొస్తుంది. వెంటనే అతను సిసికి కాల్స్ చేస్తాడు, కానీ సిసి ఫోన్ లిఫ్ట్ చేయదు. అందువల్ల అతను చాలా భయపడతాడు. పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్లి చూడగా సిసి రక్తంలో పడి ఉంటుంది. ఆమె తన చెయ్యి కట్ చేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. ఇదంతా చూసిన బ్రాండన్ బాగా ఏడుస్తాడు. కొన ఊపిరితో ఉన్న సిసిని హాస్పిటల్లో చేరుస్తాడు. అప్పుడు సిసి బ్రతుకుతుంది. సిసి బ్రతకడాన్ని చూసిన బ్రాండన్ చాలా సంతోషపడతాడు. తర్వాత అతను బయట వర్షంలో నడుచుకుంటూ వెళ్తాడు. ఇంకా రోడ్డు మధ్యలో ఆగి బాగా ఏడుస్తాడు. అతను తన లైఫ్ లో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడతాడు. ఇంకా ఇప్పటి నుండి తను ఎలాంటి తప్పులు చేయనని డిసైడ్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత బ్రాండన్ ఆఫీస్ కి వెళ్ళడానికి మెట్రోలో కూర్చుంటాడు. అప్పుడు అతనికి మూవీ స్టార్టింగ్ లో చూసిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. ఆమె బ్రాండన్ ని తన చూపులతో టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ బ్రాండన్ ఆమెను పట్టించుకోడు. అంటే ఇప్పుడు బ్రాండన్ నిజంగానే మారిపోయాడు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.